చాలా మందికి మీరు రికగ్నైజ్ అయ్యారని చెప్పొచ్చు. దానికన్నా ముందు కూడా చాలా సీరియల్స్ చేశారు మీరు. అంటే యాజ్ అన్ యాక్టర్ అంటే నేను పెరిగిన తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా పక్కన పెట్టేసి నేను ఊహ తెలిసినప్పటి నుంచి లైక్ మై కెరియర్ ఇస్ 24 ఇయర్స్ ఓల్డ్. సో చైల్డ్ ఆర్టిస్ట్ ఏం చేస్తారు నాకు తెలియదు. చైల్డ్ ఆర్టిస్ట్ అప్పుడు దూరదర్శన్ దూరదర్శన్ లో చేశాను అన్నమాట నా చిన్నప్పుడు. దిస్ వాజ్ వే బ్యాక్ ఇన్ 1987. ఆ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి వస్తాను అనుకోలేదు, బట్ డెస్టినీ మన ఫస్ట్ సీరియల్ అంటే ఏంటో చెప్తారు. స్వాతి ఫర్ మా టీవీ అంటే దానికి ముందు అడ్డుగోడలని దూరదర్శన్ కి ఒక దాంట్లో దాని గెస్ట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. అది ఏంటంటే ఒక రిహార్సల్ లాగా ఉన్నింది నాకు. బట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా నేను ఒక హీరోగా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయిందంటే స్వాతి అని డైలీ సీరియల్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మన ఇండస్ట్రీ హెడ్ ఆయన. సో ఆయన మా గురువు గారు, ఆయన హీ ఇంట్రొడ్యూస్ మీ టు ద ఇండస్ట్రీ అన్నమాట. ఓకే, మొత్తం ఎన్ని సీరియల్స్ చేశారంటే చెప్పగలరా? ఇప్పటి వరకు అంటే అప్రాక్సిమేట్ గా అబౌట్ 37 మేబీ 37 డైలీ సీరియల్. అందులో లీడ్ గా చేసినవి మాక్సిమం లీడ్ చేశాను బికాజ్ యాజ్ అ హీరో నాకు లాంగివిటీ బానే ఉన్నింది. ఓకే, సో అంటిల్ 2011 వరకు కూడా లీడ్ క్యారెక్టర్స్ చేసాం. దెన్ ఆఫ్టర్వర్డ్స్ నాకు ఒక 2 ఇయర్స్ వరకు నాకు గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ని ఎలా ఓన్ చేసుకున్నారు అంటే లైక్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ జర్నీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం సినిమాలో కూడా అంత లీడ్ తర్వాత కొంచెం వేరే సపోర్టింగ్ క్యారెక్టర్స్ గా వస్తారు కదా, ఆ ట్రాన్సిషన్ ఎలా అడాప్ట్ చేసుకున్నారు? యూ హ్యావ్ టు డూ ఇట్ టు ఎర్న్ యువర్ బ్రెడ్ అండ్ బటర్. ఒకటేంటంటే ఇండస్ట్రీ అనేది ఒక మైకం అంతే, ఇక్కడికి వస్తే మనం ఆ మత్తులోనే ఉండిపోతాం. ఆల్ యూ నో ఇస్ యాక్టింగ్ అండ్ యూ కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ దాట్. వెళ్ళి ఉద్యోగం చేసుకోలేము, బిజినెస్ చేసుకోలేము, ఎక్కడున్నా మన ఫోకస్ అంతా ఇక్కడే ఉండదు డెఫినెట్ గా. సో ఇండస్ట్రీ అడిక్షన్ అనేది అట్లాంటిది. సో నేను కూడా మధ్యలో ఒక 2 ఇయర్స్ బ్రేక్ తీసుకొని పక్కకి వెళ్ళిన తర్వాత నాకు మళ్ళా నా వల్ల కాలేదు, అంటే ఐ డెంట్ లైక్ దట్ యాక్చువల్లీ. సో అగైన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ నాకు ఒక ఆపర్చునిటీ వస్తే చాలు, నేను మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అన్నంత డెస్పరేషన్ వచ్చేసింది అనమాట. సో అది హీరోనా విలనా క్యారెక్టరా అనేది ఏమి ఆలోచించలేదు. మళ్ళీ మేకప్ వేసుకోవాలి, మళ్ళీ సెట్ లోకి రావాలి, దట్ వాజ్ మై ప్యాషన్.